ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని ఎంఈఓ మస్తాన్ వలి కోరారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి బస్టాండ్ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. సీతారాంపురం మండలం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఎంఈఓ మస్తాన్ వలి బస్టాండ్ కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1 వరకు మండలంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిశుభ్రతను పాటించాలని, ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, బిటిటు సచివాలయ కార్యదర్శి జీవన్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 17వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ ఈ క్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామాలు అనేటువంటి కాన్సెప్ట్తో సీతారాంపురం మండల పరిధిలోని సచివాలయం పెట్టుబడులు, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామము స్వచ్ఛంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోనూ, ఇంటి బయట, ఇంటి చుట్టుపక్కల అపరిశుభ్రంగా లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉండాలి అనేది మీ యొక్క కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం విద్యార్థులతో స్లోగన్స్ వాళ్ళ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలి. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. పర్యావరణాన్ని కూడా కాపాడాలి. ప్రతి ఒక్కరూ తలా ఒక మొక్కని తప్పనిసరిగా నాటి పర్యావరణాన్ని కాపాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ సచివాలయ సిబ్బంది, పంచాయతీ, శానిటరీ వర్కర్లకి సహకరించి మరి అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. మరి ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిశుభ్రత పాటించడం అనేది ముఖ్యం. ఇది పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పెద్దలకి అదేవిధంగా ఈ బస్టాండ్లో ఉన్నటువంటి దుకాణం వాళ్ళకు కూడా, వారికి అంగళ్ళ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. టీ కప్పులు కానివ్వండి, ఇతర క్యారీ కవర్స్ ఏమి కూడా ఉపయోగించకుండా వాటిని పరిశుభ్రంగా డస్ట్బిన్లో వేసి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వారు, ఉపాధ్యాయులు, సీతారాంపురం పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.